హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మంకీ పాక్స్ గురించి అయితే పూర్తిగా అనమాట సో ఇది ఎలా వ్యాపిస్తుంది సో దీనివల్ల మనుషులకు ఏమైనా ప్రమాదం ఉందా అంటే కరోనా కన్నా డేంజరా లేక నార్మల్గానే ఉంటుందా సో దీని ప్రికాషన్స్ ఏంటి దీని ట్రీట్మెంట్ ఏంటి మొత్తం అయితే నేను వివరిస్తానన్నమాట ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళే ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఒక లెట్స్ బిగిన్ ద సెషన్ మంకీ పాక్స్ అనేది ఒక వైరల్ జునోసిస్ అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ఒక వైరస్ దీని సింటమ్స్ వచ్చేసి స్మాల్ పాక్స్ వలే ఉంటాయి అంటే విలేజెస్లో తల్లి చే తల్లిపోసింది అని చెప్తూ ఉంటారు కదా సో ఆ విధంగా అన్నమాట చిన్న చిన్న బొబ్బులుగా ఇదైతే పాక్స్ అనేది ఉంటుంది మంకీ పాక్స్ అనేది పాక్స్ వైరస్ నుండి సంక్రమిస్తుంది అనమాట సో ఇది మొదటిగా రోగాల జన్మగడ్డ మీకు తెలిసే ఉంటుంది సో సోమాలి అనేది సో ఆ సైడ్ నుంచి అంటే ఇది స్ప్రెడ్ అవ్వడం జరిగింది సో అలా సెంట్రల్ అండ్ వెస్ట్ ఆఫ్రికా అడవుల నుంచి గ్రామాల్లోకి గ్రామాల నుంచి అర్బన్ ఏరియాస్కి స్ప్రెడ్ అయితే అయింది అనమాట సో ఎలాంటి జంతువుల నుంచి మనుషులకు అటాక్ అవుతుంది అంటే సో ఎలుక కుక్కు అలాగే ఉడత నుండి ఇది ఇన్ఫెక్ట్ అవ్వటాన్ని అయితే గమనించవచ్చు సో వీటి నుంచి మనుషులకు ఎలా వ్యాపిస్తుంది అంటే సో ఇన్ఫెక్ట్ అయిన జంతువుల యొక్క బ్లడ్ కావచ్చు లేదా అవి కరిచినా కావచ్చు సో వాటి యొక్క బాడీ ఫ్లూయిడ్స్ అంటే యూరిన్ కావచ్చు తుమ్ము కావచ్చు సో తుమ్మినప్పుడు అదే తుప్పర్లు పడతా ఉంటాయి కదా సో వాటి ఉమ్ము సెలైవ సో ఇలాంటి వాటిని మన మీద పడినప్పుడు సో మనం అంతా ఇన్ఫెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో మీకు ఇంకొక క్వశ్చన్ అనేది రైజ్ అవ్వచ్చు సో మనుషుల నుండి మనుషులకు ఎలా వ్యాపిస్తుంది అని చెప్పేసి సో ఎలా అంటే మంకీ పాక్స్ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ యొక్క బట్టలు కావచ్చు లేదా వాళ్ళు వేసుకున్న వేసుకునే బట్టలు వాడు బ్లాంకెట్స్ అంట అయి ఉంటాయి కదా సో వాళ్ళు పడుకునే అవి ఇవన్నీ అనమాట సో అలాంటి వాటిని మీరు టచ్ చేసినా కావచ్చు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో అంతేకాకుండా వారు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అంటే వాళ్ళు తుమ్మినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సెలైవ్ అనేది ఒక చిన్న చిన్న తుప్ప రూపంలో మన మీద పడే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మనం ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట ఇవన్నీ మీరు ప్రికాషన్స్గా అయితే గుర్తించవచ్చు అదేవిధంగా జాగ్రత్త కూడా పడవచ్చు అనమాట సో ఇన్ని ప్రికాషన్స్ చెప్తున్నాను కదా సో ఇది కరోనా కన్నా డేంజరా అంటే నైంటీ నైన్ పర్సెంట్ ప్రాణహాని అయితే ఏమీ ఉండదు ట్రీట్మెంట్ లేకుండా ఇది కొన్ని రోజుల వరకు అవకాశాలు కూడా ఉన్నాయి సో న్యూస్ లో కూడా చూసి ఉన్నాం మనము ట్రీట్మెంట్ లేకుండా కొన్ని రోజులకైతే తగ్గిందనమాట సో కొంతమందికి మాత్రమే అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా ఉన్న వాళ్ళకి ఇన్ కేసు కలయిక ద్వారా సంక్రమించింది అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి సో ఐసోలేషన్ తీసుకుంటే మంచిది అనమాట సో ప్రతి ఒక్క పర్సన్ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సో మంకీ పాక్స్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సో అది అటాక్ అయితే దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవగాహన అయితే ఉండాలన్నమాట సో మెయిన్గా దీని సిమ్టమ్స్ అయితే ఎలా ఉంటాయి అంటే ఒక ఇన్ఫెక్ట్ అయిన పర్సన్కి హై టెంపరేచర్ అనేది ఉంటుంది సో అదేవిధంగా కండరాల నొప్పులు నడుము నొప్పి అంటే బ్యాక్ పెయిన్ సో వణుకు వణుకుగా ఉంటారు అంటే మనకు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు వణుకుతూ ఉంటారు కదా సో అదేవిధంగా వణుకు అనేది ఉంటుంది అదేవిధంగా ఆయాసం ఆయాసం అనేది కూడా ఉంటుందన్నమాట సో ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే దాన్ని మంకీ పాక్స్కి అయితే గుర్తించాలి ఒకసారి డాక్టర్ని ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది ఈ సిమ్టమ్స్ కనిపించిన ఒకటి నుండి ఐదు రోజుల్లో ర్యాషెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ట్రావెలింగ్ చేస్తే రిస్క్ ఏమైనా ఉంటుందా అంటే కొంతమంది పర్సన్స్లో ట్రావెలింగ్ అంటే ఏంటి అంటే ప్రజల్లో పీపుల్లో చేస్తూ ఉంటాం సో ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఏమైనా రిస్క్ ఏమైనా ఉంటుందా అంటే చాలా వరకు రిస్క్ అయితే ఏమీ ఉండదు సో ఆఫ్రికా సైడ్ అంటే ఆ సైడ్ మీరు వెళ్తే మాత్రమే మీకు ఎక్కువ రిస్క్ అనేది ఉంటుందన్నమాట సో ఇంకా చేయకూడనివి చేయవలసింది ఇంకా మొత్తం చెప్పినట్లయితే వీడియో అయితే చాలా ల్యాగ్ అవుతుంది సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ డిస్క్రిప్షన్లో వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరైతే ఇక మోస్ట్ అండ్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ మంకీ పాక్స్ వ్యాక్సిన్ ఉందా సో సపరేట్గా అయితే ఏమీ లేదనమాట స్మాల్ పాక్స్కి ఇచ్చే వ్యాక్సిన్ ఈ మంకీ పాక్స్ కూడా ఇప్పటికైతే ఉన్నారు సో ఇది డెవలప్మెంట్ ప్రాసెస్లో అయితే ఉంది మీకు ఒక షాట్ కూడా చూపిస్తాను ఈ వ్యాక్సిన్ అయితే డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉంది దాని ప్రాబ్లం అయితే ఏం లేదు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అయితే సూపర్గా వర్క్ చేస్తూ ఉంది